కర్ణాటకలో వరుసగా రెండోసారి అధికారం నిలబెట్టుకునేందుకు భారతీయ జనతా పార్టీ తొలిసారి అమలు చేసిన గుజరాత్ తరహా ఫార్ములా బెడిసి కొట్టినట్లు కనిపిస్తోంది ఇప్పటి వరకు రెండు వందల పన్నెండు మందితో రెండు జాబితాలు విడుదల చేయగా అరవై మంది సిట్టింగ్లను టికెట్లు దక్కలేదు టికెట్లు రాని ఎమ్మెల్యేలు కొందరు ఇప్పటికే రాజీనామా చేయగా మరికొందరు అదే బాట పట్టే సూచనలు కనిపిస్తున్నాయి అసంతృప్తులను బుజ్జగించేందుకు కమలం పెద్దలు మాజీ సీఎం యడ్యూరప్పను బరిలోకి దించినా పరిస్థితులు అదుపులోకి వస్తున్నట్లు కనిపించడం లేదు కర్ణాటక భారతీయ జనతా పార్టీలో టికెట్ల పంపిణీ అగ్గిరాజేసింది పార్టీ టికెట్ ఆశించి భంగపడిన వారంతా రాజీనామాల బాట పట్టారు ఇప్పటి వరకు రెండు జాబితాల విడుదల చేసిన కమలనాథులు దాదాపు అరవై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించారు వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించారు ఇప్పటి వరకు ఏడుగురు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు సీనియర్ నేతలు రాజీనామా చేశారు మరికొందరు కూడా అదే బాట పట్టే సూచనలు కనిపిస్తున్నాయి ఇంకా పన్నెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది కర్ణాటకలో అధికారం నిలబెట్టుకోవాలని ఆశిస్తున్న కమలం పార్టీ ఈసారి గుజరాత్ తరహా ఫార్ములా అమలు చేసింది అంతర్గత ఓటింగ్ విధానం ద్వారా అభ్యర్థుల ఎంపికకు శ్రీకారం చుట్టింది జిల్లా తాలూకా బూత్ స్థాయిలో నేతల అభిప్రాయం మేరకు ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున ఆరు వందల డెబ్బై రెండు మంది అభ్యర్థుల పేర్లను హస్తినకు పంపారు భాజపా పార్లమెంటరీ బోర్డు ముగ్గురు పేర్లపై చర్చించి అందులో ఒకరిని ఖరారు చేసింది కర్ణాటకలో మొత్తం రెండు వందల ఇరవై నాలుగు స్థానాలు ఉండగా ఇప్పటి వరకు రెండు వందల పన్నెండు మంది అభ్యర్థులను ఖరారు చేశారు రెండు జాబితాల్లో కలిపి అరవై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను కమలం పెద్దలు పక్కన పెట్టారు చిక్కుమంగళూరు జిల్లా ముదిగిరె ఎస్సీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీ కుమారస్వామికి టికెట్ నిరాకరించారు అక్కడ దీపక్ దొడ్డయ్యకు అవకాశం ఇచ్చారు దీంతో ఆగ్రహం చెందిన ఎమ్మెల్యే కుమారస్వామి పార్టీకి రాజీనామా చేశారు రెండు దశాబ్దాలకు పైగా భాజపాలో కొనసాగిన ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు తోమకూరు నుంచి పోటీ చేయాలని ఆశించిన మాజీ మంత్రి సొగడు శివన్నకు టికెట్ దక్కకపోవడంతో రాజీనామా చేశారు తనకు టికెట్ రాకుండా ఎంపీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షుడు అడ్డుపడ్డారని ఆరోపించారు సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతి గణేష్కు రెండోసారి అవకాశం దక్కింది ధార్వాడ్లోని కలగట్టగి సిట్టింగ్ ఎమ్మెల్యే సీఎం నిమ్మన్న వారాను పక్కనబెట్టిన భాజపా ఇటీవల పార్టీలో చేరిన నాగరాజ్ చబ్బీకి టికెట్ ఇచ్చింది దీంతో ఎమ్మెల్యే తన మద్దతుదారులతో సమావేశమై భవిష్యత్తు నిర్ణయం ప్రకటించనున్నట్లు నింబన్నవార తెలిపారు హవేరి సిట్టింగ్ ఎమ్మెల్యే నెహ్రూ ఒలేకర్ కు రెండోసారి టికెట్ దక్కలేదు అక్కడ గవి అవకాశం అవకాశమిచ్చారు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే నెహ్రూ ఒలేకర్ తనకు టికెట్ రాకపోవటానికి సీఎం బసవరాజు బొమ్మై కారణమని ఆరోపించారు పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన మద్దతుదారులు హవేరిలో ఆందోళనకు దిగారు బెళగావి జిల్లా హుక్కెరి టికెట్ ఆశించిన మాజీ మంత్రి శశికాంత్ నాయక్ కు భంగపాటు ఎదురైంది అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న భాజపా పెద్దలు దివంగత మాజీ మంత్రి ఉమేష్ కత్తి కుమారుడు నిఖిల్ కత్తికి టికెట్ ఇచ్చారు పార్టీ నిర్ణయంపై మాజీ మంత్రి శశికాంత్ నాయక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కత్తి కుటుంబం వేధింపులు తట్టుకోలేక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అతాని టికెట్ ఆశించి భంగపడిన ఎమ్మెల్సీ లక్ష్మణ్ సవాడి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు టికెట్ రాకపోవడంతో హోస్ దుర్గా ఎమ్మెల్యే గులిహట్టి శేఖర్ భాజపాకు గుడ్ బై చెప్పారు తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు మొదటి జాబితాలో టికెట్లు దక్కకపోవడంతో దక్షిణ కన్నడ జిల్లా సుల్యా ఎమ్మెల్యే అంగారా ఎమ్మెల్సీ శంకర్ మాజీ ఎమ్మెల్యే దొడ్డప్పగౌడ పాటిల్ మరికొందరు భారతీయ జనతా పార్టీని వీడారు ఊహించని విధంగా అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడటంతో ఢిల్లీ పెద్దలు అప్రమత్తమయ్యారు పార్టీ గెలుపు అవకాశాలు ఏమాత్రం దెబ్బతినకుండా టికెట్లు రానివారిని దారికి తెచ్చుకోవాలని భావిస్తున్నారు అందుకోసం మాజీ సీఎం యడ్యూరప్పను రంగంలోకి దించారు టికెట్లు రానివారితో సమావేశమై ఒప్పించాలని సూచించినట్లు తెలుస్తోంది యడ్యూరప్ప మంత్రాంగం ఏ మేరకు ఫలిస్తుందో వేచిచూడాలి